ఓటమి భయంతో డబ్బు అహంకారంతో ఈటల రాజేందర్ గారు మా దళిత శాసనసభ్యులను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా సంస్కారం ఉండాల్సినటువంటి స్థానంలో అహంకారం ఎక్కువైంది విజ్ఞత ఉండాల్సినటువంటి చోట వల్ల అజ్ఞానంతో అసహనంతో మాట్లాడుతున్నటువంటి తీరు ఈ నియోజకవర్గ ప్రజలు కాదు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు అంబేద్కర్ భావజాలము కమ్యూనిజం మా వాదము పూలే బహుజన వాదము ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి హాస్టల్లలో నేను తింటూ దళితులతో కలిసిమెలిసి పెరిగిన అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాల ఈ భావజాలాలకు భిన్నమైనటువంటి భావజాలంతో కూడినటువంటి సైద్ధాంతిక నేపథ్యం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరి కంప్లీట్ గా భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక భావజాలాన్ని అనువనువున నరనరాన జీర్ణించుకొని ఇవాల మా దళిత శాసనసభ్యులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టుగా నోరు బారేసుకుంటున్నాడు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ప్రజలు ప్రజాస్వామ్యంలో గెలిపిస్తే ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు మరి ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని దద్దమ్మ నా కొడక అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఆయన తీరును యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది నేను కోరుతా ఉన్న తెలంగాణ మేధావులు తెలంగాణ ఉద్యమకారులు దళిత మేధావులు అదేవిధంగా దళిత సంఘాల సోదరులు దళిత జనం కానీ తెలంగాణ సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజానికం కానీ ఈటల రాజేందర్ గారి యొక్క భాషను గమనించమని కోరుతా ఉన్నా ఈటల రాజేందర్ గారి యొక్క వైఖరిని గమనించమని నేను కోరుతా ఉన్నా ఈటల రాజేందర్ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని నేను గమనించమని కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారి మీద విరుచుకుపడతారు తీవ్రమైనటువంటి పదజాలం మేము మీడియాకు చెప్పుకోలేనటువంటి పదజాలంతో ముఖ్యమంత్రి గారిని తిడుతున్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ గారిని వారిని మేము బయటకు ఇప్పుడు అనలేనటువంటి చెప్పలేనటువంటి పదజాలంతో వారిని తిడుతున్నారు దళిత శాసనసభ్యులను చవటలు దద్దమ్మలు సన్నాసులు నా కొడకల్లారా అని చెప్పి ఈ రకంగా వారిని తిడుతున్నారు ఇతర శాసనసభ్యులను కూడా ఇష్టారీతన ఇష్టం వచ్చినట్టుగా ఆయన తిడుతున్నటువంటి తీరును తెలంగాణ సమాజం సభ్య సమాజం గమనించాలని నేను కోరుతా ఉన్నా ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా ఇంత ఘోరంగా వ్యవహరిస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారి వ్యవహార శైలి ఇవాళ ఖచ్చితంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయనకు ఓటమి తప్పదు అనేటటువంటి దాన్ని గుర్తు చేస్తూ ఉంది ఇవాళ ఈటల రాజేందర్ గారు మొసలి కన్నీరు గారుస్తూ నోరుతో నవ్వుతూ నొసలతో విక్రిస్తున్నట్టుగా ఇవాళ మీరికి చూడనేమో ప్రజాస్వామ్యం విలువలని చెప్పి అక్కడక్కడ మాట్లాడుతూ మిగతా చోట్ల మాత్రం ఇష్టం వచ్చినట్టుగా చాలా తీవ్రమైన ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఖచ్చితంగా ఆయన ఓటమి ఖాయం దాంట్లో ఎవరికి అనుమానం లేదు ఈ నియోజకవర్గ ప్రజల్లో దాంతో అసహనంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దళిత శాసనసభ్యుల శాసనసభ్యులు ఈ మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈటల రాజేందర్ గారు తక్షణమే దళిత శాసనసభ్యులపై వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి బేషరతుగా మా దళిత శాసనసభ్యులకు క్షమాపణ చెప్పాలి లేకపోయినట్టయితే దళిత జాతి ఈ రాష్ట్రంలో ఊరుకోదు హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలోని దళిత జాతి ఈటల రాజేందర్ గారి విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటుంది ఏం చేయాలో అది చేస్తుంది మా దళిత సంఘాలు ఊరుకో కార్యాచరణ ప్రకటిస్తారు ఖచ్చితంగా దళిత మేధావులు పొద్దున్న నుంచి నిన్నటి నుంచి అందరితో మాట్లాడుతున్నారు దళిత ఎమ్మెల్యేలతో మా దళిత నాయకులు మాట్లాడుతున్నారు నిన్న చాలా మంది మా శంకర రవిశంకర్ గారిని కలిసిండ్రు రమేష్ అన్నను కలిసిండ్రు బాలరాజు గారిని కలిసిండ్రు వీరన్నను కలిసిండ్రు మా బండ సీనన్నను కలిసిండ్రు నన్ను కలిసిండ్రు ఎర్రల శ్రీనివాస్ గారిని కలిసిండ్రు అరే గింత దుర్మార్గమా గింత అహంకారమా గింత రాచరిక పోగడలా ఇదేంది ఇదేం పద్ధతి ఇంత ఘోరంగా మాట్లాడమేంది పార్టీగా ఆదేశిస్తే గతంలో ఆయన కూడా వేరే నియోజకవర్గాల పోయి పనిచేసిండు కదా ఇవాళ మిమ్మల్ని కూడా పార్టీ ఆదేశిస్తే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు కదా ఆయన చెప్పుకునేది ఆయన చెప్పుకోవాలి మీరు చెప్పుకునేది మీరు చెప్పుకోవాలి కానీ ఇట్లా మీ మీద పడి వ్యక్తిగతంగా గింత దుర్మార్గంగా దద్దమ్మ నా కొడుకులారా అని చెప్పి ఈ రకమైనటువంటి భాష వాడడం ఏందని చెప్పి చాలామంది మా దళిత యువత కూడా అందరితో మాట్లాడుతున్నారు మేము ఏదో చేస్తామంటున్నారు మేమే కొద్దిగా ఓపిక ఉండమని చెప్తున్నాం ఖచ్చితంగా ఒక కార్యాచరణ ఆయన కనుక బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మా దళిత సంఘాలు కానీ మా దళిత యువత కానీ దళిత జాతి కానీ మంచి కార్యాచరణ కూడా తీసుకుంటారు వాళ్ళు మేము చెప్తే కూడా వినే పరిస్థితుల్లో లేరు ఆగే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఆకలినైన పరిస్థితం కానీ ఆత్మగౌరవాన్ని పోతే మేము భరించేటోళ్ళం కాదు మా జాతి ఎట్టి పరిస్థితుల్లో అవమానాల్ని తట్టుకుంటాం ఎన్ని ఒడుకులైనా తట్టుకుంటాం నిలబడతాం ముందుగా కానీ ఆత్మగౌరవాన్ని చంపుకొని మేము బతకం
వాళ్ళ మా ఆత్మ గౌరవం మీద నువ్వు ఎట్లా ఎమ్మెల్యేను గతంలో, ఇవాళ మా శంకర శంకర్ గారు ఎమ్మెల్యే, నువ్వు గతంలో ఎట్లా ఎమ్మెల్యేను, ఇవాళ మా వర్ధనపేట రమేష్ అన్న ఎమ్మెల్యే, మీకన్నా ఎక్కువ మెజారిటీతో వారు గెలిచారు రెండు సార్లు, 80,000 పై చిలుకు మెజారిటీతో 2014లో గెలిస్తే 2018లో 90,000 పై చిలుకు మెజారిటీతో వారు గెలిచారు. అదేవిధంగా శంకరశంకర్ గారు కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీని గెలిచారు. వాళ్ళ దళిత శాసనసభ్యులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు ఖచ్చితంగా నువ్వు బేషరత క్షమాపణ మా జాతి చూస్తూ ఊరుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నా, తెలంగాణ సమాజంలోని మేధావులు, ఇతర సంఘాలు, ఇతర నాయకులు, ప్రోగ్రెసివ్ థింకర్స్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభ్యుదయ భావాలు కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఈటల రాజేందర్ గారి వ్యవహార శైలి, వారి భాష, వారి ధోరణి ఏ రకంగా కొనసాగుతూ ఉందో ఒకసారి అందరిని కూడా గమనించమని కోరుతా ఉన్నా. అలా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎన్నికల సందర్భంలోనే ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎట్లా ప్రవర్తిస్తాడో ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలోనే ఆయనకు ఒక రకమైనటువంటి చరిత్ర ఉంది నియోజకవర్గంలో. ప్రవీణ్ యాదవ్ అనేటటువంటి పిల్లవాన్ని కొట్టించి ఆయన చావుకి ఎట్లా కారణమైనది తెలుసు. ఒక సాకలలో పిల్లవాన్ని కొట్టించి ఆయన సూసైడ్ చేసుకోవడానికి ఎట్లా కారణమైనది తెలుసు. ఒక దళిత కుటుంబాన్ని ఎట్లా కొట్టించి సంపద పేరు అనుకుంటా వాళ్ళు తిప్పారపు సంపద వాళ్ళ కుటుంబాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టిండో తెలుసు. అదేవిధంగా నేను కమలాపూర్ మండలం పనిచేస్తున్నా, మా కమలాపూర్ మండల సర్పంచ్ గతంలో ఒక శిలాఫలకం విషయంలో ఆయనను కూడా పోలీస్ స్టేషన్లలో రోకల్ బండలు ఎక్కించి కొట్టించిన సమ్మయ్య అనుకుంటా ఆయన పేరు. తర్వాత పద్మశాలి అక్కడ నాయకుడు దశరథం అని ఉంటాడు కమలాపూర్లో, మాజీ వైస్ ఎంపీపీ పద్మశాలి బిడ్డ, ఆయనను కూడా ఇట్లానే పోలీసులతో కొట్టించి అక్రమ కేసులు పెట్టించాడు. అంటే ఎస్సీ లీడర్ల మీద, బీసీ లీడర్ల మీద, ఎస్సీ జాతి బీసీ జాతికి సంబంధించినటువంటి యువకుల మీద చాలా మందిని కొట్టించినటువంటి చరిత్ర, కేసులు పెట్టించినటువంటి చరిత్ర, దుర్మార్గ చరిత్ర, భయంకరమైన భయానకమైనటువంటి చరిత్ర రాజేందర్ గారిది. మొన్న కూడా మనం చూసినాం దళిత బంధు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత దళితులతోని, కొద్దిమంది దళితులతోని పాలతోని కాళ్ళు కడిగించుకున్నటువంటి ఆయన అహంకారపు చరిత్ర, ఆయన రాచరిక చరిత్ర మొన్ననే కళ్ళ ముందర మన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ చూసేది. మరి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి, దుర్మార్గపు పోకడలతో పోతున్నటువంటి ఈటల రాజేందర్ గారి విషయంలో ఖచ్చితంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఆయన ఓటమికి సంబంధించి మంచి నిర్ణయం ఇప్పటికీ తీసుకున్నారు. ఆయన ఓటమి తప్పదు, ఆయన ఓడిపోతున్నా అనేటటువంటి దాంట్లోంచే అసహనంతో ఈ రకమైనటువంటి ఓటమి భయంతోనే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా నేను మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇటువంటి వ్యాఖ్యలు బంద్ చేసుకోవాలి, చేసిన వ్యాఖ్యలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోయినట్లయితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇవాళ ఈటల రాజేందర్ గారు ఈ రకంగా చేస్తుంటే ఈటల రాజేందర్ గారి అనుచరులు నిన్న కమలాపూర్ మండల కేంద్రంలో మా ఫ్లెక్సీలు చించేసిండు. ఒక 7-8 చోట్ల మేము కట్టుకున్నటువంటి రోడ్డు పక్కన కట్టుకున్నటువంటి ఫ్లెక్సీలు చించేసారు. కేసీఆర్ గారి ముఖానికి సంబంధించి చించేసారు. సో ఇట్లా కేవలం కమలాపూర్ మండలే కాదు, ఇతర మండలాల్లో కానీ, ఇతర మన జమ్మికుంట కానీ, హుజూరాబాద్ టౌన్ చాలా చోట్ల ఫ్లెక్సీలు చించేస్తున్నారు. కొద్దిమందికి తాయిపిచ్చి పంపించి ఫోటోలు చెప్పేయడం, ప్రోగ్రాంల కాడ అల్లరి చెప్పేయడం, ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా కొద్దిమందిని ఎంగేజ్ చేసి మా ఎమ్మెల్యేలను తిట్టియడం, అదేవిధంగా మా పార్టీ ముఖ్య నాయకులను తిట్టియడం, ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు. చాలా దిగజారిపోయి నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఏం మేము దిగితే సోషల్ మీడియాలో తట్టుకుంటారు, ఇక మేము కూడా మీలాగా ఈ రకంగా మేము బయలుదేరితే మీరు తట్టుకుంటారా? ఒకవైపు దుర్మార్గపు పనులన్నీ చేస్తున్నది ఈయన, తన నోరుతోని ఎట్ల పడతట్లా విపరీతమైనటువంటి పదజాలంతో ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని మా దాకా అందరిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. రెండో వైపు ఆయన కార్యకర్తలం ఇందాక నేను చూపించినట్టుగా, ఆయన అనుచరులు నేను ఇందాక చూపించినట్టుగా ఫ్లెక్సీలు చించేస్తున్నారు మరి. మూడోది సోషల్ మీడియాలో ఆయననే కొద్దిమందికి డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా మా పైన అనుచిత వ్యాఖ్యలు చెప్పించి రకరకాల కామెంట్స్ పెట్టిస్తున్నాడు. ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ మళ్ళా మీదికి చూడా ఏమంటున్నాడు, నా బుండుగా విసుకేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరూ చీడ పని చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, జులుం ప్రదర్శిస్తున్నారు. మేమే నిజంగా జులుం ప్రదర్శిస్తే ఫ్లెక్సీలు జరుగుతాయా? అధికార పార్టీగా మేమే జులుం ప్రదర్శిస్తే ఫ్లెక్సీలు జరుగుతాయా? అధికార పార్టీ అనేటటువంటి భావంతో మేమే ఉంటే సోషల్ మీడియాలో మా పైన ఎట్ల పడతట్లా కామెంట్లు పెడుతూ ఎట్ల పడతట్లా పోస్టులు చేసే పరిస్థితి ఉంటుందా? అధికార పార్టీ అనేటువంటి మేమే శాసనసభ్యులం, పద్ధతిగా పనిచేసుకుంటున్నాం కాబట్టే ఇవాళ నువ్వు ఎట్ల పడతట్లా మాట్లాడగలుగుతున్నావు కదా నా కొడకల్లా రాదీదని. ఒకవేళ మేమే గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే నడుస్తాయా నీ కార్యక్రమాలు? మాట్లాడగలుగుతావా నువ్వు ఎట్ల పడతట్లా? తిరగలుగుతావా నువ్వు ఎట్ల పడతట్లా? అంటే దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా ఈయన వైఖరి ఉంది, ఈయన వ్యవహార శైలి ఉంది.
చేస్తున్నయన్నీ ఇనా నిపాని మాత్రం అధికార పార్టీ అయినటువంటి మా మీద నెట్టేసి ప్రయత్నం చేస్తున్నాడు నంబర్ 1 నంబర్ 2 గుడగడియారలు వస్తున్నాడు కుట్టు మిషన్లు వస్తున్నాడు గ్రైండర్లు వస్తున్నాడు వెండి కుంకుమ భరిణలు వస్తున్నాడు గొడుగులు వస్తున్నాడు యూత్ పిల్లలకు సెల్ ఫోన్లు కొనిస్తున్నాడు ఈ పొలాల మాసకు మేకపోతులు గొర్రెపటలు ఇచ్చిండు మందు బాటిల్ ఇచ్చిండు కులాల వారిగా కుసుండబెట్టి మందు దాయిపిస్తుండు దావతులు ఇస్తున్నాడు అన్ని చేస్తున్నాడు ఇన్ని ఈయన చేసుకుంటూ మళ్ళీ అధికార పార్టీ అయినటువంటి మా మీద మేం చేస్తున్నామని చెప్పి అబండాలు అబండాలు ఇస్తున్నాడు అంటే బట్టవాల్చి మీద వాడేయడం అన్నట్టు మేమేమో మా ప్రభుత్వం ఏం చేసిందో ప్రజల దగ్గరికి వచ్చి చెప్తున్నాం ఇంకా రెండు సంవత్సరాలు మా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇంకేం కార్యక్రమాలు చేస్తామో ప్రజలకు వివరిస్తున్నాం ప్రజల కడుపులో తలబెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి మా ఉద్యమకారుడు విద్యార్థి నాయకుడు మాతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి బిడ్డ వందల కేసులు భరించిన బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అసలు సిసలైన నికార్సైన బీసీ బిడ్డ ఆయన కోట్లేసి గెలిపియండి మేము ప్రజల దగ్గర పోయి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ప్రజల దగ్గరకు పోయి ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం మేము చేస్తుంటే ప్రలోభాలకు ప్రజల్ని గురి చేసేటటువంటి పనులను ఆయన చేస్తున్నాడు అలాంటి పనులను ఆయన చేస్తూ అధికార పార్టీ అయినటువంటి మాపైన ఆరోపణలు చేస్తున్నాడు ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే మూడో విషయం ఆయన బయటికి అందరూ వచ్చి ఇక్కడ దిగి పని చేస్తున్నారు అంటున్నారు అసలు నేను ఒక మాట అడుగుతున్నా మన జేఎస్ఎంసీ హైదరాబాద్లో ఎన్నికలు జరిగినాయి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి అక్కడ హైదరాబాద్లో పనిచేశారు కదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు మొన్న నాగార్జున సాగర్లో ఉప ఎన్నిక జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చిండ్రు ఇన్ఛార్జ్లుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చిండ్రు ఇన్ఛార్జ్గా మేము కూడా టీఆర్ఎస్ వాళ్ళం పోయి పనిచేస్తాం అంటే ఇక్కడనే కాదు భారతదేశంలో ఎక్కడైనా ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఉప ఎన్నికల్లో ముఖ్యంగా సాధారణ ఎన్నికల్లో ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు పనిచేసుకుంటారు ఉప ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా వివిధ పార్టీలు వాళ్ళ వాళ్ళ నాయకుల్ని కార్యకర్తల్ని ఆ నియోజకవర్గాలకు పంపించి అక్కడ పనిచేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తారు అది సహజం మీరు కూడా గతంలో వచ్చి పనిచేశారు కదా మహబూబ్ నగర్ ఉప ఎన్నిక జరిగితే నువ్వు నేను ఇద్దరమే కదా కలిసి మహబూబ్ నగర్ 45 రోజుల నుండి పనిచేసింది మీరు కూడా గతంలో ఇదే నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు పరకాల శాసనసభ్యుడు ధర్మారెడ్డి గారు వచ్చి కమలాపూర్లో పనిచేశారు కదా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఇతర నాయకులు ఆ రోజుల్లో వచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా చాలా సందర్భాలు ఉప ఎన్నికల సందర్భాల్లో అప్పుడు ఇవాళ ఈ సంప్రదాయము భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది ఇదో కొత్తగానే తెలంగాణలో ఉన్నట్టు ఆయన నేను ఇంకో మాట అడుగుతున్నా ఇవాళ ఏ వచ్చినాం వస్తే మేము ఎవరం వచ్చినాం తెలంగాణ బిడ్డలమే వచ్చినాం టీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చింది ఎవరు తెలంగాణ బిడ్డలం మేమే వచ్చి పనిచేస్తున్నాం మరి నువ్వు వేరే రాష్ట్ర నాయకులను ఎందుకు తెచ్చుకొని పనిచేయించుకుంటున్నావు వేరే రాష్ట్ర నాయకులతోని కేంద్ర మంత్రులతో వాళ్ళతో వీళ్ళతో ఎందుకు ప్రచారాలు చేయించుకుంటున్నావు మరి నువ్వు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్న వాళ్ళని తెచ్చుకొని కులాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు పెట్టుకొని కులాల వారిగా ఆ రకమైనటువంటి డ్రామాలు ఎందుకు చేస్తున్నావు వీటన్నిటి కీటల రాజేందర్ గారు సమాధానం చెప్పారు మళ్ళీ మాట్లాడరు మళ్ళీ మాట్లాడితే వాళ్ళను వీళ్ళను వేదిక మీదకి పిలిచి మా వాళ్ళు ఈయనను బెదిరిస్తున్నారు ఆయనను అడుగుతున్నారు నిజంగా బెదిరిస్తున్నది మేమా నువ్వా ఇవాళ ప్రజలకు అర్థమైంది దళిత శాసనసభ్యులను పట్టుకొని ఒక సభలో దద్దమన కొడుకులారా నువ్వు మాట్లాడిన వెంటనే బెదిరింపు వ్యవహార శైలి బెదిరింపు ధోరణి నీదా మాదా అనేది అర్థమవుతుంది ఇవాళ నువ్వు గిన్ని మాటలు మాట్లాడిన తర్వాత కూడా మేము శాంతియుతంగానే మాట్లాడుతున్నాం తప్ప నీ మీద నోరు వారేసుకుంటలేము ఏం మాకు రావా తిట్లు మాకు రావా మాటలు మేం మాత్రం అనలేమా మేము మాట్లాడు మొదలు పెడితే తిట్టుడు మొదలు పెడితే తట్టుకుంటారా మీరు బీజేపీలు తట్టుకుంటారా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు దేనికైనా ప్రజలు సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు సరైనటువంటి తీర్పు చెప్తారు ఈటల రాజేందర్ గారు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి పద్ధతి మార్చుకోవాలి ప్రజలందరూ నిజ స్వరూపాన్ని గమనించారు అర్థం చేసుకున్నారు నమ్మిన నాయకుణ్ణి వెన్నుపోటు పొడిచినటువంటి వెన్నుపోటుదారుడు నువ్వు బీసీ నాయకుణ్ణి అని చెప్పుకుంటూ ఎస్సీ బీసీల భూములు కబ్జాలు చేసినటువంటి కబ్జాదారుడు నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టి అన్నం పెట్టినటువంటి నాయకునికి సున్నం పెట్టే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నువ్వు 6 సార్లు నీకు ఎమ్మెల్యేగా 2 సార్లు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్గా 2 సార్లు రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా నీకు అవకాశం ఇచ్చి నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు అయితే అలాంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అలాంటి కేసీఆర్ గారి పార్టీని అలాంటి కేసీఆర్ సార్ నాయకత్వాన్ని పలుచన చేసింది నువ్వు శత్రులతో చేతులు కలిపింది నువ్వు ఇదే నియోజకవర్గంలో రైతు బంధుకు వ్యతిరేకంగా కళ్యాణ లక్ష్మికి వ్యతిరేకంగా ఆసరా పెన్షన్ లాంటి పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడింది నువ్వు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది నువ్వు ఆర్టీసీలో సమ్మె చేయించినటువంటి అశ్వత్థామరెడ్డితోని చేతులు కలిపి ఆయనతో అంటగాగింది నువ్వు దానికి నిదర్శనమే
నీతో పాటు ఢిల్లీకి వచ్చి నీతో పాటు బీజేపీ కండువా కప్పుకున్నాడు అశ్వత్థామ రెడ్డి. ఆ విషయం తెలంగాణ ప్రజలు మొత్తం చూసిరు. నీ సహచరుడు అశ్వత్థామ రెడ్డి అనేటటువంటి విషయం తెలంగాణ ప్రజలంతా చూసిరు, గమనించారు. నీతో పాటు వచ్చి బీజేపీ కండువా కప్పుకున్నాడు, కాశ్యప్ కండువా కప్పుకున్నాడు ఢిల్లీలో. నీ టీంలో మెంబరు నీతో పాటు వచ్చింది ఆయన అశ్వత్థామ రెడ్డితో. నానాడు నువ్వు ఆ రకమైనటువంటి అనలిస్ట్. తెల్లారి 4 గంటలకే ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోటోకాల్ వెహికల్స్ అన్నింటినీ, సెక్యూరిటీని అన్నింటిని కూడా పక్కన పెట్టి నీ సొంత కారులో పోయి వేరే పార్టీ నాయకుడి ఇంట్లో రహస్యంగా మంత్రాలు జరిపినాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి కాకుండా వేరే వ్యక్తికి నువ్వు మద్దతు తెలిపి పైసలు పంపించినావు, ఆయనకు ఓట్లేయమని వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసినావు. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్లో అర్థమైంది. ఒక 2 నెలల క్రితం వరకు మేము ఇక్కడికి వచ్చి హుజూరాబాద్ నియోజకవర్గంలో నువ్వు అక్కడ ఏమేమి చేసినావో మేము ఈ 2 నెలల్లో చాలా మందికి చెప్పినాం ఇక్కడికి వచ్చి. కాబట్టి వాళ్ళు ప్రజలు వాస్తవ విషయాలు అర్థం చేసుకున్నారు, వాళ్లే ఉంటా మాకు చెప్తున్నారు. రాజేంద్ర వ్యక్తి మనం నవ్వుకుంటూ పోతాయని ఏడ్చుకుంటుంటాడు, మనం ఏడ్చుకుంటూ పోతాయని నవ్వుకుంటుంటాడు. మీటింగ్ చూడనేమో స్వాతిముత్యం కమలాసన్, లోపలనేమో దశావతారం కమలాసన్ అని నియోజకవర్గ ప్రజలు మాకు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నేను నిజ స్వరూపం ప్రజలు గమనించారు. ఖచ్చితంగా నీకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు. ఓటమి భయంతోనే అసహనంతోనే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయి మాట్లాడుతున్నావు, నువ్వు కానీ నీ అనుచరులు కానీ నీ మనుషులు కానీ. మేము కూడా మాట్లాడడం మొదలు పెడితే, మేము కూడా మీలాగా రంగంలోకి దిగితే మీరు తట్టుకోలేరు. ఇటువంటి అన్ని పిచ్చి పిచ్చి పనులు బంద్ చేయండి. ఎమ్మెల్యేలను పట్టుకుని దద్దమ్మ నా కొడుకుల్లారా, నా కొడుకుల్లారా ఎవడరా ఈ రకమైనటువంటి భాష బంద్ చేయండి. మంత్రులను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి పద్ధతిని మార్చుకోండి. ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏకవచనంతో సంబోధించేటటువంటి విధానాన్ని మార్చుకోండి. నిన్న మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు బేషరతుగా దళిత శాసనసభ్యులకు క్షమాపణ చెప్పండి. లేకపోయినట్లయితే ఖచ్చితంగా దళిత జాతి, దళిత సంఘాలు మీ మీద కార్యాచరణ తీసుకుంటాయి. అప్పుడు ఏం జరిగినా కూడా మాకు మాత్రం ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే మేము నిన్నటి నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి, చాలా మంది వచ్చి కలుస్తున్నారు, మేము చెప్తున్నాం, మేము మాట్లాడుతున్నాం, సంతాయిస్తున్నాం. రేషం ఉంటుంది కదా, ఆత్మగౌరవం కలిగినటువంటి బిడ్డలు కదా, రేషం ఉంటుంది కదా. ఆకలినైనా భరిస్తాం, అవమానాలనైనా తట్టుకుంటాం, ఒడిదుడుకులనైనా ఎదుర్కొంటాం, కానీ ఇవాళ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా ఇష్టారీతిన మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. నేను ఖచ్చితంగా ఈటల రాజేంద్రను డిమాండ్ చేస్తా ఉన్నా, బేషరతగా క్షమాపణ చెప్పాలి. ఈ ఫ్లెక్సీలు జింపే, ఈ బంటింగులు జింపే, ఈ బ్యాచ్ను కూడా బంద్ చేపియు. ఇటువంటి చిల్లర పనులు బంద్ చేయాలని నేను ఈటల రాజేంద్రను కోరుతా ఉన్నా. మూడో విషయం, సోషల్ మీడియాలో నీ అనుచరులు, నీ మనుషులు, నీ తాబేదారులు నువ్వు పైసలు ఇచ్చి పెంచుకున్నటువంటి కిరాయి ముక పెడుతున్నటువంటి విషపు పోస్టులు, కామెంట్లు వాటన్నింటిని కూడా బంద్ చేయించు. ఇక మేము కూడా రంగంలోకి దిగితే మీరు తట్టుకోలేరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చట్టబద్ధంగా పోతాం, మేము చట్టబద్ధంగా పోతాం, న్యాయబద్ధంగా పోతాం. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసేవాళ్ళు, ఇష్టం వచ్చిన పోస్టులు చేసేవాళ్ళు, దళిత శాసనసభ్యుల మీద, ఇతర శాసనసభ్యుల మీద, ఇతర మా నాయకుల మీద ఎట్ల పడితే అట్లా పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళు, ఎట్ల పడితే అట్లా కామెంట్లు పెడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో చట్టపరంగా, న్యాయపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రకంగా ముందుకు పోవాలో మేము కూడా మా లాయర్లతో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పనిని కూడా ఖచ్చితంగా చేస్తాం. వెనుకకు భూమి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు, అక్కడ ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలను కానీ పిచ్చి పిచ్చిగా ఎట్ల పడితే అట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, కామెంట్లు చేయడం చేస్తే ఏ రకంగా అక్కడ జరుగుతుందో చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ కూడా అటువంటి పరిస్థితులే వస్తాయని చెప్పి సందర్భంగా ఆ చిల్లర ముఖకు కూడా నేను హెచ్చరికగా తెలియజేస్తా ఉన్నా. వీటన్నిటిని కూడా ఈటల రాజేంద్ర బంద్ చేసుకొని ఆయన ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడగాలి, అంతే తప్ప ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసేటటువంటి ప్రయత్నాలు కానీ, ఈ రకమైనటువంటి శాసనసభ్యులపైన, ముఖ్యంగా దళిత శాసనసభ్యులపైన అసభ్య పదజాలంతో కొనసాగిస్తున్నటువంటి ఈ దూషణల పర్వాన్ని బంద్ చేపియాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈటల రాజేంద్రని కోరుతూ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోయినట్లయితే జరగబోయే పరిణామాలకు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, దయచేసి మీడియా మిత్రులందరినీ నేను కోరుతా ఉన్నా, లేకపోయినట్లయితే జరగబోయేటటువంటి పరిణామాలకైతే మాది దళిత శాసనసభ్యులది మాది బాధ్యత కాదు. ఎందుకంటే మా జాతి బిడ్డలు చాలా కోపంగా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే ఆయన గడిచిన కొన్ని రోజులు ఆయన వ్యవహార శైలి, ఆయన దళిత బంధువు అంటే ఆయనని పక్కకు కూర్చొని వేరే వాళ్ళతో వేరే రకంగా మాట్లాడిస్తున్నాడు. ఆయన ఇవాళ దళిత శాసనసభ్యుల మీదకి ఇష్టం వచ్చినటువంటి భాషా పదజాలంతో విరుచుకుపడుతున్నాడు. కాబట్టి ఎక్కడన్నా ఇక మా వాళ్ళు కోపంకి వస్తే, ఆవేశానికి వస్తే అది మా బాధ్యత కూడా కాదు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పి ఈ అంశాన్ని ఇంతటితోని ముగిస్తే, ఈ అంశాన్ని ఇంతటితో ఆయన ముగిస్తే దళిత శాసనసభ్యుల మీద నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను, క్షమాపణలు కొడుతూ బేషరతుగా ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తే మంచిది. లేకపోయినట్లయితే జరగబోయే పరిణామాలకు మా దళిత శాసనసభ్యులది బాధ్యత కాదు, తర్వాత మా పార్టీది కూడా బాధ్యత కాదు. థ్యాంక్ యూ.